రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడుల అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆడటం లేదు కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ జట్లు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తేనే క్రికెట్ అయినా మరొకటైనా అని భారత ప్రభుత్వం చెప్తోందట దాయాది దేశం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ఈ నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక క్రికెట్ ఉనికిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు పాకిస్తాన్ తో తటస్థ వేదికపై టెస్ట్ క్రికెట్ ఆడటానికి తనకు ఎటు వంటి అభ్యంతరం లేదని రోహిత్ శర్మ తెలిపాడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బలమైనదని అంగీకరించిన హిట్ మ్యాన్ పాక్ బౌలింగ్ లైన్అప్ అద్భుతమని కొనియాడాడు వారితో టెస్ట్ క్రికెట్ ఆడితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని వెల్లడించాడు క్లబ్ పైరి ఫైర్ అనే పోడ్ లో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు భారత్ పాక్ మధ్య అప్పుడప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే బాగుంటుందని మీరు అనుకోవడం లేదా అని మైఖేల్ వాన్ రోహిత్ ని ప్రశ్నించాడు అందుకు హిట్ మ్యాన్ నేను పూర్తిగా నమ్ముతున్నా వారిది మంచి టీం అద్భుతమైన బౌలింగ్ లైన్అప్ ఓవర్ ఐసీస్ కండిషన్ లో ఆడితే మంచి పోటీ ఉంటుందని అనుకుంటున్నా భారత్ పాకిస్తాన్ మధ్య రెండు లేదా రెండు వేల ఏడులో చివరి టెస్టు జరిగి ఉండొచ్చు కోల్కతాలో వసీం జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడని అనుకుంటున్నా చివరిసారిగా రెండు వేల ఏడులో బెంగళూరులో భారత్ పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ లాడాయి మూడు మ్యాచ్ల సిరీస్ ను భారత్ ఒకటి సున్నాతో కైవసం చేసుకుంది ఇది రెండు పక్షాల మధ్య నుంచి మంచి పోటీ ఉంటుందని నేను భావిస్తున్నా ఐసీసీ టోర్నీలో మేము ఎలాగైనా వారితో ఆడతాం కాబట్టి అది పట్టింపు లేదు స్వచ్ఛమైన క్రికెట్ లో బ్యాటు బాల్ మధ్య యుద్ధం ఇది గొప్ప పోటీ కాబట్టి ఎందుకు కాదు అని రోహిత్ బదిలిచ్చాడు